मयाध्यक्षेण प्रकृति सूयते सचराचरम हेतुनाने नटौंते या जगद्धि परिवर्तते काने ये विधंगा नेनु अंतदा व्यापिंचुन्नानु अंदरू तेलुसुकोवटं लेदु एवरु अज्ञानुडु అజ్ఞానులు ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. భగవంతుని దూషిస్తుంటారు. దేవుడు అనేవాడు ఉన్నాడా అసలు? ఆయనకి శక్తి ఉందా? ఈ విధంగా క్రిటిసిజం చూచారా? క్రిటిసిజం అంటే విమర్శలో దిగుతున్నారండి. వాస్తవంగా వారి అసలు ఈ క్రిటిసైజ్ చేసేవారే ఎవరు చెప్పండి? వారిలో ఏ శక్తి ఉన్నది? ఈ ఆ దైవత్వం లేనటువంటి ఒక వ్యక్తే లేడండి అసలు. అజ్ఞానం చేత నాస్తికుడిగా వ్యవహరిస్తున్నారే గాని వాస్తవంగా అంతటా కూడా దైవం ఉన్నది. నాస్తికుల్లో కూడా వారి హృదయంలో కూడా దైవమే ఉన్నారండి. సరే, తెలుసుకోలేక ఈ విధంగా జరుగుతున్నదండి. ముఖ్యంగా మన భారతదేశం ఆ ఋషుల యొక్క సంప్రదాయం అండి, ఆ ఋషుల యొక్క పరంపర, ఆ రక్తం ఇప్పుడు అందరిలో ఉన్నదండి. ఇప్పుడు మీరు సంధ్యావందనం చేస్తూ ఈ చూడండి ప్రవర, ఈ రెండు చేతులు పెట్టి అదిగో ఫలాను ఋషి యొక్క సంతానం ప్రవర చూడండి, ఆంగిరస అంబరీష అహంభో అభివాదయే అంటారు. అహం అటువంటి నేను మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాను అని చివరికి ప్రవర ఎవరి పేరు చెప్తారు చెప్పండి? ఆ గోత్రం, ఆ సూత్రం, ఆ ఋషి చూడు, ఏ ఋషి యొక్క సంతానమో మనం ఈ పరంపర ఆ ఋషి యొక్క పేరు ఉచ్చరిస్తున్నారు. ఈ దారిలో ఎంతమందో పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఉద్యోగస్తులు, జడ్జీలు, పెద్ద ఉద్యోగ ఉన్నప్పటికీ వారి పేరు మనం అంటలేదు. ఈ తరములో ఎంతమందో ఉన్నారండి ఉద్యోగస్తులు, ఎవరి పేరైనా మీరు అంటున్నారా? ధనవంతులున్నారు, విద్యావంతులున్నారు, సౌందర్యవంతులున్నారు, ఎవరి పేరు అంటలేదు. ఎవరి పేరు అంటున్నారు? ఫలానా ఆ కౌపీనం కట్టుకున్నటువంటి ఋషి, ఆ మహర్షి యొక్క పేరు మనం ఉచ్చరిస్తున్నాం. కారణం ఆ పవిత్రమైనటువంటి ఉపాధిలో నుంచి ఇదంతా బయలుదేరింది వారి సంతానం అని చెప్పి మనం గర్వించుకుంటున్నాం అండి. ఆ ప్రవర ఎందుకు చెప్తున్నారు? ఆ భగవంతుని ధ్యానం చేసుకుని ఆ ఋషులంతా తరించారు, వారి యొక్క సంతానం ఇదిగో మా పూర్వీకుడు గౌతముడు, విశ్వామిత్రుడు, అగస్త్యుడు, ఈ విధంగా మనం చెప్పుకోవడానికి కారణం ఏమిటి చెప్పండి? నేను ఫలానా ఋషి. చూడండి గోత్రం, గోత్రం అంటే ఋషి యొక్క పేరు అనమాట. ఆ ఋషి యొక్క సంతానం అని చెప్పుకుంటున్నారు. మధ్యలో వచ్చిన ఈ ప్రాపంచికమైనటువంటి వ్యక్తుల యొక్క పేరు ఎవరైనా ఉచ్చరిస్తున్నారా ఇట్లా చెవులు పెట్టి? లేదు కదా. కారణం ఏంటి? వారి యొక్క రక్తం ఈ ప్రవహిస్తున్నది ఇప్పుడు మన శరీరాల్లో అని మనం అంతా గర్విస్తున్నాం. ఆ గోత్రం చెప్పుకుంటున్నాం, ఆ సూత్రం చెప్పుకుంటున్నాం. ఈ ఆస్తికత్వం వారి దగ్గర నుంచి బాగా వచ్చిందండి. మధ్యలో నాస్తికత్వం ఉన్నా కూడా ఏదో టెంపరీగా ఎవరికైనా అజ్ఞానం చేత కలగొచ్చుగాక, కానీ విచారణ చేస్తే వారు కూడా దారిలోకి వస్తారండి. సరే, ఈ మధ్య ఇద్దరు కలుసుకున్నారండి. ఒక ఆయన ఇంకొక ఆయన అడుగుతున్నారు, ఏమండి మీరు ఆస్తికులా నాస్తికులా అని అడిగాడండి. అవతల ఆయన చెప్పాడు, ఏదో దేవుడి దయ వల్ల నాస్తికులను అన్నాడండి. ఎంత చక్కగా నాస్తికులు అని చెప్పి ఆయనకి తెలియకుండా దేవుడి దయ వల్ల అని వచ్చేసిందండి. సార్, ఆ రక్తంలోనే ఉన్నదండి ఆ దేవుడి విషయం. ఇంకా మనం ఏమి దాచవలసిన పని లేదండి. అసలు నాస్తికత్వం ఏమిటి? దానికైనా అర్థం ఉందా? నాస్తికం అంటే దేవుడు లేడు. దేవుడు అంటే ఎవరు? అసలు దేవుడు అంటే ఎవరు? ఒక విగ్రహం అయితే సరే, అది లేకుండా ఉండొచ్చు. కాదే, అంతటా వ్యాపించినటువంటి డివినిటీ, సత్ చిత్త ఆనందం. సత్ లేకపోతే అసలు మనిషి ఉంటాడా? ఎవరి సత్ అంటే ఎగ్జిస్టెన్స్. ఎగ్జిస్టెన్స్ లేకుండా అసలు శరీరం ఎక్కడ ఉంటుంది చెప్పండి? నేను ఉన్నాను ఉన్నాను అనేటువంటి ఆ ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? అది పరమాత్మ యొక్క స్వరూపం అండి. మరి నాస్తికుల్లో అది లేదు, నేను ఉన్నాననేటువంటి విషయం వారికి కూడా ఉన్నది కదా. కాబట్టి నాస్తికత్వం అనే దానికి అర్థమే లేదు, నిర్హేతుకం, దానికి హేతువే లేదండి అది.